वेलकम टू अवर चैनल मे 8వ तेदी 2022 ఆదివారం పుష్యమి నక్షత్రము ఇది ఒక అద్భుతవంతమైనటువంటి అమోఘమైనటువంటి యోగము ఇది పుష్యార్క యోగము దీనినే రవిపుష్య యోగము అని కూడా అంటూ ఉంటారు ఇలాంటి అద్భుతవంతమైనటువంటి ఈ రోజు ఎవరైతే ఈ యొక్క చెట్టు వేరును తెచ్చి ఇంటిలో బీరువాలో పెట్టుకుంటారో అలాంటి వారి యొక్క ఇంటిలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుని అష్ట ఐశ్వర్యాలను భోగ భాగ్యాలను ధనాన్ని కురిపిస్తుంది మరి ఎంతో యోగవంతమైనటువంటి ఈ రోజున ఏ చెట్టు వేరును తెచ్చుకొని ఇంట్లో బీరువాలో పెట్టాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆదివారం రోజు పుష్యమి నక్షత్రం రావటము ఒక అద్భుతవంతమైనటువంటి యోగము ఇలా రావటాన్ని పుష్యార్క యోగము లేదా రవిపుష్య యోగము అని అంటారు ఆదివారానికి అధిపతి రవి ఆ రోజు నక్షత్రము పుష్యమి రవిపుష్యమి వస్తూ ఉన్నాయి దీనిని పుష్యార్క యోగమని అంటారు పుష్యార్కలో అర్క అంటే రవి యొక్క రవిపుష్యం అనేది అనేక సార్లు వస్తుంది సంవత్సరంలో 2 లేదా 3 సార్లు వస్తుంది మే 8వ తేదీన వచ్చినటువంటి రవిపుష్యమి అనేటటువంటి యోగం మహా అద్భుతవంతమైన రోజు అసలు ఏమిటి విశేషమనంటే ఈ యొక్క శుభకృత్ నామ సంవత్సరానికి రాజు శని భగవానుడికి ప్రత్యక్ష శత్రువు రవి కానీ ఆదివారం రోజు శని నక్షత్రం అనేటటువంటి పుష్యమి వస్తే అది యోగం అవుతుంది పుష్యమి నక్షత్రానికి అధిపతి శని భగవానుడు శని సూర్యుని యొక్క కుమారుడు ఆదివారం పుష్యమి నక్షత్రం వస్తే అది రవి పుష్యమి గురువారం పుష్యమి నక్షత్రం వస్తే గురు పుష్యమి అవుతుంది అసలు వివాహానికి సంబంధించినటువంటి అంశాలు కాకుండా మిగిలినటువంటి ఎలాంటి అంశాలైనా ప్రారంభం చేసుకోవచ్చు దీనికి ముహూర్తము చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు తారాపులు కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఈ రవి పుష్యమికి అంతటి గొప్పతనం ఎందుకంటే ఈ సంవత్సరానికి రాజైనటువంటి శని అతిచార నడకతో ఒక 75 రోజుల పాటు ఆయన నడవబోతూ ఉన్నాడు ఏప్రిల్ 29 నుంచి జూలై 12వ తేదీ వరకు కూడా అతిచార నడకతో శని భగవానుడు ఉన్నాడు అదే విధంగా రెండు గ్రహాల మధ్యలో వస్తున్నటువంటి యోగము ఇది ఏప్రిల్ 30వ తేదీ మేషరాశిలో పాక్షిక సూర్యగ్రహణము అదే విధంగా మే 16వ తేదీ సంపూర్ణ చంద్రగ్రహణము ఈ రెండు గ్రహణాలపైన శని యొక్క చూపు అనేది ఉంటుంది ఈ యొక్క రెండు గ్రహణాల మధ్య కాలంలో వస్తు ఉన్నటువంటి ఈ యొక్క పుష్యార్క యోగము ఇది ఈ యొక్క అద్భుతమైనటువంటి యోగానికి గొప్ప విశేషము కూడా ఇంకొకటి ఉంది రవి ఆదివారానికి అధిపతి రవి తన యొక్క ఉచ్చస్థితిలో ఉన్నాడు ఇక పుష్యమికి అధిపతి శని భగవానుడు శని అతిచారంతో ఉన్నాడు కాబట్టి రవి పుష్యమి అనేటటువంటి యోగము అనేది 12 నెలలలోనూ ఎప్పుడైనా రావచ్చు ఏప్రిల్ మాసం 14 నుంచి మే మాసము 16వ తేదీ మధ్యాహ్నం వరకు వచ్చేటటువంటి ఈ యొక్క రవిపుష్యమి యోగము ఎంతో యోగవంతమైనటువంటి రోజు అదేవిధంగా నక్షత్రాధిపతి కూడా అతిచార నడకతో ఉన్నాడు అసలు ఈ యొక్క యోగానికి ఏం చెయ్యాలి అంటే ఈ యోగాన్ని పొందాలి అని అనుకునే వారంతా తప్పకుండా ఏ విధంగా చేసుకోవాలి 12 రాశుల వారు కూడా 8వ తేదీన ఉదయం నుంచి అంటే వారు ఏ ప్రాంతంలో ఉన్నా ఆ ప్రాంతం సూర్యోదయం నుంచి మధ్యాహ్నము 2:55 వరకు మాత్రమే ఈ యొక్క యోగం అనేది ఉంది అంటే అంతటితో ఈ యొక్క పుష్యమి నక్షత్రము ముగిసిపోతుంది ఈ యొక్క కాలంలో చేసేటటువంటి ఏ పనైనా ఎంతో విజయవంతం అవుతుంది ఈ యొక్క యోగంలో ఒక్క వివాహం తప్ప ఏ మంచి పనైనా ప్రారంభం కనుక చేసినట్లయితే అంతా కూడా పనిలో విజయమే కలుగుతుంది ఈ యొక్క యోగంలో వివాహం మాత్రం చేయరు ఈ యొక్క పుష్యార్క యోగంలో కొత్త భవన నిర్మాణానికి మంత్రాలు నేర్చుకోవడానికి కొత్త దుకాణాలు కొత్త కార్యాలయాలు ప్రారంభం చేసుకోవడానికి బంగారము నగలు కొనుక్కోవడానికి కొత్త ఇంటిని కొనుగోలు చేయడానికి పెద్ద వ్యాపారాలు ప్రారంభం చేయడానికి ఈ యొక్క రవిపుష్యమి యోగము చాలా చాలా విశేషమైనది అద్భుతమైనది శుభకాలము మంచి రోజు ఇలాంటి యోగంలో మరి ఎందుకు వివాహం చేయరు అని సందేహం మీకు రావచ్చు దీనికి పురాణ వివరణ ఇలా ఉంది పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడి యొక్క కుమార్తె శారద ఆమె యొక్క వివాహానికి అన్ని ఏర్పాట్లు చేస్తాడు బ్రహ్మదేవుడు తీరా వివాహము జరగాల్సినటువంటి సమయంలో ఆయన యొక్క మతి భ్రమిస్తుంది కుమార్తె సౌందర్యానికి చలించిపోయి సొంత పుత్రికనే వివాహము చేసుకోవాలని అనుకుంటాడు ఈ విధంగా తన యొక్క మతి భ్రమింప చేసిన మోహానికి కారణమైనటువంటి పుష్యమి నక్షత్రంపై ఆగ్రహిస్తాడు బ్రహ్మ పుష్యమి నక్షత్రంలో ఎవరైతే వివాహం చేసుకుంటారో వారి యొక్క వైవాహిక జీవితంలో సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి అని బ్రహ్మదేవుడు శపిస్తాడు అందుకే వివాహం మాత్రము ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరు ఇక అన్ని పనులకు ఈ రోజుకు మించినటువంటి రోజు మరొకటి లేదు ఈ రోజు ఆదివారము పుష్యమి నక్షత్రము కలిసి ఉన్నాయి కాబట్టి ఈ రోజున
మంచి వస్తువులను కొనుగోలు కనుక చేసినట్లయితే ఆ ధనం అనేది తిరిగి రెట్టింపయ్యి మరలా తొందరలోనే ఆ ధనం వస్తుంది అని మరలా కొనేంత ధనము వస్తుంది అని ఒక నమ్మకము. అందుకే చాలా మంది ఈ యొక్క యోగంలో బంగారాన్ని కొంటూ ఉంటారు. ఈ రోజు ఎంతైతే బంగారం కొంటారో ఆ డబ్బు మళ్ళీ తిరిగి వచ్చి మరలా బంగారము కొంటారనే నమ్మకం మన ఉంది. అదే కాకుండా ఈ రవి పుష్యయోగము ద్వాదశ రాశుల వారిపై తప్పకుండా ఉంటుంది. ఈ రోజు ఎవరైనా సరే ఒక తెల్లటి కాగితాన్ని తీసుకుని A4 సైజు లో ఉన్నటువంటి ఒక కాగితాన్ని తీసుకుని ఇలా 5 పేపర్లను తీసుకోవాలి. పసుపును నెయ్యితో తడిపి 4 కొనలకు పసుపును పూయాలి. ఆ పేపర్కు మధ్యలో స్త్రీ అని రాయాలి. అన్ని పేపర్లకు ఇలా చేయాలి. ఇలా చేశాక అన్ని పేపర్లను మీ యొక్క పూజా మంత్రంలో పెట్టుకోవాలి. పూజ అయ్యాక ఈ యొక్క పేపర్లను ఒక కవర్ లో పెట్టి మీ యొక్క బీరువాలో పెట్టుకోండి. మీరు ఏ రోజైతే మంచి కార్యాన్ని ప్రారంభించాలని అనుకున్నారో అప్పుడు ఆ బీరువ తలుపును తీసి కవర్ లో పేపర్ను తీసి ఆ పేపర్ మీద శుభమని మొదలుపెట్టి మహాగణాధిపతి అయిన మహా అంటూ మీ పనులకు సంబంధించినటువంటి అందులో రాసుకోండి. ఆ పనిని మీరు ప్రారంభించినట్లుగా లెక్క వస్తుంది. కాబట్టి 8వ తేదీ రవి పుష్యమి యోగాన్ని అనుభవించాలి అనుకునే వారంతా ఇలా తెల్లటి కాగితం పిల్ల రాసి దేవుడి గదిలో పెట్టుకో. ఈ రోజు మాంసాహారాన్ని బుధించరాదు. సహదేవి మొక్క ఉంటుంది. ఈ చెట్టును అమ్మవారి యొక్క స్వరూపంగా శాస్త్రాలెన్నో చెప్తూ ఉన్నాయి. ఈ మొక్కను తెలుగులో సహదేవి అని పిలుస్తారు. మన యొక్క తెలుగు రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలలో గరిటి కామిని అని పిలుస్తూ ఉంటారు. ఈ యొక్క సహదేవి మొక్క ఆస్టరేసి కుటుంబానికి చెందినది. దీని యొక్క వృక్ష శాస్త్రీయ నామము వెర్నోరియా సినేరియా అంటారు. దీనిని ఇంగ్లీష్ లో పర్పుల్ ఫ్రీబేన్ అంటారు. సహదేవి మొక్కను అందరూ కూడా సాక్షాత్తు అమ్మవారి యొక్క స్వరూపంగా భావిస్తారు. ఇవి ఎక్కడైనా సరే విరివిగా లభిస్తాయి. ఈ మొక్కకు చిన్న చిన్న లేత గులాబీ వర్ణములో పుష్పములు పూస్తాయి. ఈ యొక్క చెట్టు యొక్క వేరును అరగదీసి తిలకంగా ధరించేవారు ఎదుటి వ్యక్తులను ఆకర్షించడానికి. ఇలా నుదిరిన ధరించిన వారి యొక్క మాటలను ఎదుటి వారు వింటారు అనే నమ్మకం. ఈ చెట్టు వేరుతో నిత్యం దంతాలు తోమితే వారికి అద్భుతవంతమైనటువంటి అమోఘమైనటువంటి వాక్శక్తి పెరుగుతుంది. ఇలా ఈ చెట్టు వేరుతో దంతాలు తోమే వారి మాటలు శాసనంగా వింటారు అనేటటువంటి ఒక నమ్మకం. పుషిమి నక్షత్రం ఆదివారం ఇలాంటి రోజుల్లో ఈ యొక్క మొక్క యొక్క వేరును సేకరించుకుని శుభ్రమైనటువంటి ఎర్రటి వస్త్రంలో మూటగా కట్టి పూజా మంత్రంలో ఉంచుకోవాలి. తర్వాత రోజు బీరువాల లేదా ధనం నిలువ ఉంచేటటువంటి చోట కనుక ఉంచినట్లయితే ధనాకర్షణ కలుగుతుంది. కాబట్టి ఎంతో విశిష్టమైనటువంటి ఈ రోజున ఈ యొక్క వేరు యొక్క కొమ్మను తీసుకుని ఎర్రటి గుడ్డలో కట్టి మీ బీరువాల పెట్టుకోండి. మీకు ధనాకర్షణ కలుగుతుంది. ఎంతో విశేషమైనటువంటి రోజు ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.